మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అలాంటి సినిమాలు తీసిన శ్రీను వైట్ల గారు ఇప్పుడు సినిమా చేసి చాలా రోజులైంది, అది టైం అంతే. అందుకని ఆయన స్థాయిని మనం తగ్గించి మాట్లాడకూడదు. ఆయన ఎప్పుడూ ఒక గొప్ప డైరెక్టరే. అలాగే ఎన్నో సెంచరీల మీద సెంచరీలు కొట్టిన కోహ్లీ ఒక సెంచరీ కొట్టడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ మధ్యకాలంలో. అలా కంబ్యాక్ ఇవ్వడం చాలా టైం పట్టొచ్చు, కానీ ఒకసారి ఆ కంబ్యాక్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మేహర్ రమేష్ గారు, మీ మీద ఏవైతే ట్రోల్స్ వచ్చినాయో అవే ఆశీర్వాదాలుగా మరి ఈ భోలా శంకర్ చాలా పెద్ద హిట్ అవ్వబోతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ జూలై 28 నుంచి ఆగస్టు 25 వరకు థియేటర్స్లో మెగా మేనియా జరగబోతుంది. ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ నుంచి అన్ని సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఈ జూలై 28న బ్రో సినిమా కూడా వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు అలాగే సాయి ధర్మతేజ గారు నటించిన బ్రో సినిమా కూడా వస్తుంది. ఆ బ్రో సినిమా రెమ్యునరేషన్తోనే పవన్ కళ్యాణ్ గారు చాలామంది కౌలు రైతులను కాపాడాడు. కాబట్టి మీరు కూడా ఆ సినిమాను కాపాడి పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరితో నేను ట్రావెల్ చేశాను. వీళ్ళు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇగో కానీ జలస్ కానీ ఎటువంటి ఫీలింగ్ లేని హీరోలు. వాళ్ళు ఎప్పుడూ మా ఫ్యామిలీ హీరోలే గొప్ప అని ఫీల్ అయ్యే వ్యక్తులు కాదు. హీరోలు అందరూ గొప్పే, హీరోలు అందరికీ హెల్పింగ్ నేచర్ ఉందని ఆయన వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు నాతో అన్న మాటలు ఇది. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఎంతోమంది పేదలకు సహాయపడుతున్న బాలకృష్ణ గారు గొప్పవారే. అలాగే మన ప్రభాస్ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకి ఎటువంటి విపత్తు వచ్చినా కూడా వాళ్ళు ముందుకొచ్చి విరాళాలు ఇస్తుంటారు, అలాంటి వాళ్ళు గొప్పవాళ్ళే. అలాగే ఎంతోమంది చిన్నపిల్లలకి గుండె ఆపరేషన్ చేయించిన మహేష్ బాబు గారు గొప్పవారే. తర్వాత చిరంజీవి గారి తర్వాత అంతలా కష్టపడి ఎదిగినటువంటి ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ లేకుండా రవితేజ గారు, నాని గారు, విజయ్ దేవరకొండ గారు, వీళ్ళంతా కూడా గొప్పవాళ్ళే అని చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఇవి. అలా ఎటువంటి ఈగోలు కానీ ఎటువంటి ఈర్ష్యలు కానీ లేని ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఒక పక్క కష్టాల్లో ఉన్న ప్రజలకు తోడుగా అక్కడ తమ్ముడు ఉన్నాడు, ఆ కష్టాలు మర్చిపోవడానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఇక్కడ అన్నయ్య ఉన్నాడు. అలాంటి అన్నదమ్ములిద్దరికీ ప్రజలు కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా ఈ 6 మంత్స్, రాబోయే 6 మంత్స్లో కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మెగా ఫ్యామిలీ మీద ఏవేవో ట్రోల్స్, సోషల్ మీడియాలో ఏవో ఒక పోస్టులు, దారుణమైన పోస్టులు జరుగుతూ ఉంటాయి, వాటిని మెగా ఫ్యాన్స్ అంతా తిప్పికొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ భోలా శంకర సినిమాలు, ఇప్పుడు ఈ సాంగ్ చూశారు కదా, మన శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ. ఆయన ఒకప్పుడు శేఖర్ మాస్టర్ హీరోలందరితో చేయాలని కోరుకుంటూ ఉండేవాడు, ఇప్పుడు ఆల్మోస్ట్ హీరోలందరూ శేఖర్ మాస్టర్తో చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన కూడా చిరంజీవి గారికి బాగా నచ్చిన కొరియోగ్రాఫర్స్లో శేఖర్ మాస్టర్ ఒకడు. ఎంత ఎదిగినా ఒదుగుండే మంచి మనస్తత్వం మా శేఖర్ మాస్టర్ది. ఆయనకి ఇలాంటి సక్సెస్లు ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి రైటర్గా చేసిన తిరు అన్న, సినిమాలో డైలాగ్స్ మీరు చూసే ఉంటారు, ఆల్రెడీ టీజర్లో వచ్చిన డైలాగ్స్.